వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం రాష్ట్రంలో వైద్య విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్ లోని సునేన ఆటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మన పాలన మీకు మీ సూచన కార్యక్రమం ఐదవ రోజు జరిగింది. ఐదవ రోజైన శుక్రవారం వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు పథకాలపై మేధో మదన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండ్యన్, జేసీ రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిదీన్, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ నిధిమీనా, డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, జిల్లా అధికారులు, డాక్టర్లు, మెడికల్ ప్రొఫెసర్లు, లబ్ధిదారులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ గత మూడు నెలలుగా రాష్ట్రం కరోనా వైరస్ వల్ల అతలాకుతమవుతున్నదని, ఆ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కట్టడికి దేశంలో ఎక్కడ చేయలేనని టెస్టులు మన రాష్ట్రంలో చేసి కేంద్ర బృంద ప్రశంసలు పొందినట్లు ఆయన తెలిపారు. వలస కార్మికులకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారి సొంత గ్రామాలకు పంపి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇంకా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా మార్చి కోవిడ్-19 బాధితులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనుమానిత లక్షణాలున్న బాధితులను స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకుని పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే వసతులు ఇక్కడ ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.